నమస్కారం, ఎస్ఎల్జీ న్యూస్కి స్వాగతం. నా పేరు సయ్యద్ కరీం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సోము వీర్రాజు స్థాయికి మించిన మాటలు మానుకోకపోతే చూస్తూ ఊరుకోం, గుడా చైర్మన్ గణకృష్ణ. నియోజకవర్గాల వారి ప్రభుత్వం మంజూరు చేసిన పనులు సకాలంలో పూర్తి చేయాలి, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా. సివిల్ ఇంజనీరింగ్ లో ఆధునిక పరిజ్ఞానానికి ఆర్జుడు ప్రొఫెసర్ శ్రీరామారావు, వర్ధంతి సభలో పలువురు నివాళి. పల్లెల ప్రగతే తెలుగుదేశం పార్టీ ప్రధాన ధ్యేయం, అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. కాకినాడ జగన్నాథపురం చిన్న మార్కెట్లో శాకాంబరిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ, తండోపతండాలుగా తరలివచ్చిన భక్తులు. ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే స్థాయి సోము వీర్రాజుకు లేదని గుడా చైర్మన్ గణకృష్ణ తెలిపారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విమర్శించే స్థాయి లేదని గూడా చైర్మన్ గన్నికృష్ణ విమర్శించారు. ఎప్పుడు పడితే అప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. పీడీ అకౌంట్ల గురించి పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. టీడీపీ అండతో ఎమ్మెల్సీగా ఎన్నికైన సోముకు రాజమండ్రి కార్పొరేషన్లో కార్పొరేటర్ కూడా కాలేరని గన్ని విమర్శించారు. సోము వీర్రాజు గారు లాంటి ఆంధ్రప్రదేశ్కు చెందిన భారతీయ జనతా పార్టీలు నాయకులు వాళ్ళు ఆంధ్ర ద్రోహులుగా మిగిలిపోవడం ఖాయం. ఎందుకంటే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్న చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడమే జయంగా పెట్టుకుని మీరు ఆ క్రమంలో ఈ రాష్ట్ర అభివృద్ధికి తీరని అవరోధంలాగా సైంధవులాగా అడ్డుపడుతున్న విషయాన్ని మాత్రం మీరు మర్చిపోతున్నారు. ఈ నాయకులందరూ కూడా ఈరోజుని రైల్వే జోన్ గురించి మాట్లాడరు, లేకపోతే అమరావతికి ఫండ్స్ గురించి మాట్లాడరు, చెంబుడు నీళ్లు ఇప్పుడు మట్టి తెచ్చిచ్చిన నరేంద్ర మోడీ గారిని మీరు ప్రశ్నించరు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు సకాలంలో ఇవ్వకపోవడాన్ని మీరు ప్రశ్నించరు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన మిగిలిన విభజన చట్టంలో పేర్కొన్న అంశాలన్నీ కూడా నెరవేర్చకపోవడం గురించి మీరు మాట్లాడరు. మాట్లాడితే మీరు చంద్రబాబు నాయుడు గారి మీద అభూత కల్పనతో చేసిన ఆరోపణలు చేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 54,000 కోట్ల అవినీతి చేశాడని చెప్పేసి మీ జేవీఎల్ నరసింహరావు దగ్గర నుంచి మీరు మాట్లాడుతున్నారు. అదే నిజమైతే అది 54,000 కోట్ల అనేది ఆయన మాట్లాడిన దాని అర్థం తీసుకుంటే ఆ 54,000 కోట్లు కూడా ఆఫీసులు పర్సనల్ అకౌంట్లో వేసేసాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మాట్లాడాడు. ఒక చదువుకున్న మూర్ఖత్వంతో మాట్లాడిన మాటలు జీవేల్ నరసింహరావు అనే ఒక గౌరవ రాజ్యసభ సభ్యుడు. అతను పర్సనల్ అకౌంట్కి పర్సనల్ డిపాజిట్ పీడీ అకౌంట్కి తేడా తెలియని మూర్ఖత్వంలో మాట్లాడిన వారికి సమాధానం ఎవరు ఏమని చెప్తారు? తెలియని వారికి చెప్పొచ్చు, తెలిసి తెలియని వాడికి ఎంతవరకు చెప్తారు? రేషన్ బియ్యం అక్రమంగా రైస్ మిల్లులకు తరలిస్తున్నారనే అనుమానంతో కాకినాడ రూరల్లో రైస్ మిల్లులను ఆకస్మికంగా అధికారులు తనిఖీలు చేపట్టారు. నిరుపేదలకు రేషన్ దుకాణాల ద్వారా రూపాయికే కిలో బియ్యం అందించే పథకం పక్కదారి పడుతోందని అనుమానంతో సివిల్ సప్లైస్ అధికారులు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కాకినాడ రూరల్ వ్యాప్తంగా ఉన్న పలు రైస్ మిల్లుల గొడవలతో పాటు రైస్ మిల్లులకు వచ్చే పలు వాహనాల్లో ఉన్న బియ్యం బస్తాలను సైతం తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా పౌర సరఫరాల అధికారి మాట్లాడుతూ జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు తనిఖీలు చేపడుతున్నామన్నారు. బియ్యం శాంపిల్స్ను సేకరించి పరీక్ష అనంతరం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన వివరించారు. రాత్రి మరి జిల్లా జాయింట్ కలెక్టర్ గారు పలానా చోట ఆ ప్లేస్లో కాస్త స్టాక్ అది వెరిఫై చేయండి, చూసి అక్కడ ఏముందో రిపోర్ట్ ఇమ్మని మరి నన్ను డిస్ట్రిక్ట్ మేనేజర్ సివిల్ సప్లైస్ వారిని కూడా డైరెక్ట్ మా చెప్పండి, మరి డిఎం గారు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ రకరకాలుగా ఉన్నాయి, ఏంటంటే చాలా వరకు మోకలు ఉన్నాయి, బాయిల్ రైస్ ఉంది, కొన్ని కొన్ని శాంపుల్స్ బయట కూడా లారీలు వెరిఫై చేసి వాళ్ళ ఇన్వాయిస్ రికార్డులు అవి చూసి వెరిఫై చేయడం జరుగుతుంది. ఇప్పుడు వాటిల్లో చూసి శాంపుల్స్ కూడా తీసుకొని మరి మాతో ఉన్నటువంటి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ టెక్నికల్కి సంబంధించినటువంటి ఆఫీసర్లు వాళ్ళు కూడా అవి అనాలిసిస్ చేసి ఒకవేళ రా రైస్లో అనాలిసిస్ చేసి శాంపుల్స్ ఆ రిపోర్ట్ని బట్టి తర్వాత తదుపరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అది కూడా పరిశీలన జరుగుతుంది. ఈ పరిశీలన అయ్యే వరకు ఒక మరి ఫైనల్ నిర్ణయానికి రావడానికి కుదరదు కాబట్టి అవన్నీ చెక్ చేసిన తర్వాత ఆ శాంపుల్స్ అనాలిసిస్
స్టాక్ సంబంధించి మరి డిస్ట్రిక్ట్ మేనేజర్ సివిల్ సప్లైస్ వారి టెక్నికల్ పరిశీలన కూడా జరిగిన తర్వాత అవి కూడా అనాలిసిస్ జరిగిన తర్వాతే ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. మండపేట నియోజకవర్గంలో ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టు హాలులో మండపేట శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావుతో కలిసి అభివృద్ధి పనుల అమలుపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హౌసింగ్కు సంబంధించి ఆర్హెచ్ 2016-17 సంవత్సరాలకు గాను 1600 ఇళ్లు మంజూరయ్యాయని, వివిధ దశల్లో ఉన్న వాటిని సత్వరం పూర్తి చేయాలన్నారు. పీఎంఏవైలో ప్రారంభించిన ఇళ్లు వెంటనే ప్రారంభించాలని అన్నారు. వచ్చే 2 అక్టోబర్ నాటికి గృహప్రవేశాలు జరగాలని, వివిధ దశల్లో ఉన్న హౌసింగ్ పనులను పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ హౌసింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ ధ్యానచంద్ర, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. దాని మీద మీరు కల మాకు నిన్ను వస్తే అని చెప్పంటే ఫౌండేషన్ చేసుకున్న వాళ్ళకి శాంక్షన్ ఇచ్చే ఎవరైతే ఫౌండేషన్ చేసుకున్నారో వాళ్ళకే శాంక్షన్. ఐ యామ్ టెల్లింగ్ యు నంబర్ 1000 పీపుల్, ప్లీజ్ కీప్ దెం రెడీ. ఓకే, వి విల్ ఇమిడియట్లీ గో అహెడ్. ఓకే, నెక్స్ట్ ఈ టేబుల్ చూడండి. డివిజన్ స్థాయి కమిటీలు, బాల సంరక్షణ కేంద్రాలు తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, రెవెన్యూ, ఐసీడీఎస్ అధికారులను సూచించారు. జిల్లాలో నెలకొని ఉన్న బాల సంరక్షణ కేంద్రాలలో బాలల సంరక్షణ మరియు సదుపాయాల కల్పనపై సంబంధిత రెవెన్యూ డివిజన్ అధికారుల ఆధ్వర్యంలో కమిటీలు తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు రెవెన్యూ డివిజన్ల అధికారులతో నిర్వహించిన సమావేశంలో బాలల భద్రత, ముఖ్యంగా బాలికల సంరక్షణపై ఈ కేంద్రాలను తనిఖీ చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కేంద్రాలలో బాలలకు ఆరోగ్యం, ఆహార పంపిణీ, నివాస సదుపాయాలు, కేంద్రం నిర్వహణ వంటి అంశాలను ఈ తనిఖీలో పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ సీతామహాలక్ష్మి, జిల్లాలోని సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలు పాల్గొన్నారు. రొయ్యల, జీడిపిక్కల పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో జీపు జాథా నిర్వహించారు. రొయ్యల పరిశ్రమలతో పాటు జీడిపిక్కల పరిశ్రమలో పనిచేసే కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో జీపు జాథా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 20కి పైగా జీడి పరిశ్రమలు, 25కి పైగా రొయ్యల పరిశ్రమలు ఉన్నాయని అన్నారు. ఈ పరిశ్రమల్లో ప్రతిరోజు సుమారు 50,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని, వారికి కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ జాథాలో బేబీరాణి, సత్యవతి పలువురు కార్మికులు పాల్గొన్నారు. పైగా ఉన్నాయి, 30,000 మందికి పైగా మహిళలు, జెంట్స్ కూడా పనిచేస్తూ ఉన్నారు. అత్యధిక శాతం మహిళలే, 10,000 మంది పైగా మహిళలు పనిచేస్తూ ఉన్నారు. అయితే అనేక పెద్ద పరిశ్రమలు, దేవి సీపుడ్స్ కానీ, టెపెక్స్ కానీ, నెక్కండి కానీ, వీరభద్ర కానీ, లేదా కోస్టలు, రకరకాల పేర్లతో ఈ పరిశ్రమలు ఉన్నాయి. అయితే కొన్ని పరిశ్రమలకి బినామీలు కూడా ఉన్నాయి. అయితే ఈ పరిశ్రమల్లో కొన్ని పరిశ్రమలకి అసలు పర్మిషన్ కూడా లేకుండా ఈ పరిశ్రమలో పెట్టడం అనేది జరిగింది. అయితే ఎక్కడా కూడా కనీస వేతనం అనేది అమలు జరగట్లేదు. గవర్నమెంట్ లెక్కల ప్రకారమే 18,500 రూపాయలు కనీస వేతనాలు ఇవ్వాలి, కానీ ఎక్కడా కూడా ఇవ్వకుండా రోజు కూలి ఇస్తున్నారు. ఆ రోజు కూలి కూడా కనీసం రోజు కూలి గవర్నమెంట్ చెప్పిన లెక్క ప్రకారమే, ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పింది 350 రూపాయలు ఇస్తాము ఈ కార్మికులకు అని చెప్పారు. కానీ అటువంటిది కార్మికులు ఎవరికీ కూడా 230 రూపాయలు దాటి ఎక్కడా ఇవ్వనటువంటి పరిస్థితి. పైగేళ్ళకి పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, బోనస్ లేదు, సేఫ్టీ సౌకర్యాలు లేవు. 50 మంది 100 మంది పనిచేసే చోట ఒక బాత్రూమ్ ఉంటున్నటువంటి పరిస్థితి. అంటే 1000 మంది పనిచేస్తుంటే 2-3 బాత్రూమ్లు ఉన్నాయి, కానీ బాత్రూమ్కి వెళ్ళే మహిళలు లైన్లో నిలబడి ఉండాల్సిన పరిస్థితి. పైగా సూపర్వైజర్ ఏమో ఇప్పటివరకు ఏం చేస్తామని అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇటువంటి వేధింపులు కూడా ఉన్నాయి, కాబట్టి సేఫ్టీ సౌకర్యాలు కూడా ఉండట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో లేబర్ డిపార్ట్మెంట్ కానీ లేదా ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కానీ ఎవరో కూడా పరివేక్షణ అనేది సక్రమంగా లేదు. వాళ్ళ ముడుపులకి కక్కుర్తి పడి యాజమాన్యాన్ని కొమ్ముకాస్తామన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికుల కోసం వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
భవన నిర్మాణ రంగ కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలతో పాటు పిల్లలకు పెండ్లి కానుకలు, విద్యార్థులకు స్కాలర్షిప్లు తదితరములైన వాటిని కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం లేబర్ డిప్యూటీ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, బేతాళుడు, బాబురావు తదితరులు పాల్గొన్నారు. కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా లేబర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తూ ఉన్నాం. ఈ ధర్నా రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు జూలై 20 నుంచి ఆగస్టు 10 వరకు కూడా ప్రచార ఆందోళన చేపట్టాలని, ఆగస్టు 10 జిల్లా లేబర్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేసి మెమోరాండం ఇవ్వాలని చెప్పేసి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికుల నిధులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పక్కదారి పట్టిస్తూ ఉన్నాయి. వాటిల్ని ఆ బోర్డుకి జమ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రమాద భీమాని చంద్రన భీమాకు మళ్ళిస్తూ ఉన్నారు, దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ప్రమాద భీమాని పిఓసి బోర్డు ద్వారానే భవన నిర్మాణ కార్మికులకు చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రమాద భీమా ఈరోజు 5 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు, 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పురిటి ఖర్చులు మెటర్నిటీ బెనిఫిట్ 20,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు, 1,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పెళ్లి కానుక 20,000 ఇస్తున్నారు, దాన్ని 1,00,000 రూపాయలు పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల నిధులన్నీ కూడా ఈ బోర్డు ద్వారానే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి కార్మికుడికి పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెన్షన్ 3,000 రూపాయలకు తగ్గకుండా ఇవ్వాలని చెప్పేసి ఈ పోరాటం కొనసాగిస్తూ ఉన్నాం. పల్లె ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. బిక్కవోలు మండలం ఓలపల్లి గ్రామంలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సుమారు 14 లక్షలతో నూతనంగా నిర్మించిన 2 అంగన్వాడీ కేంద్ర భవనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గడిచిన 4 ఏళ్లలో నియోజకవర్గంలో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఓలపల్లి గ్రామాభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకువస్తున్నట్లు ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కరుపోతు రాణి, బిక్కవోలు పిహెచ్సీ కమిటీ అధ్యక్షులు తొండాపు సురేష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఒక అంగన్వాడీ సెంటర్ని 1,00,000 రూపాయలతో నిర్మాణం చేయడం జరిగింది. 2,00,000 రూపాయలు ఉపాధి హామీ కేటాయించి సెంటర్ని నిర్మాణం చేయడం జరిగింది. అలా విధంగా ఏర్పాటు చేసిన 2 సెంటర్స్ని ఇవాళ ఓలపల్లి గ్రామంలో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఓలపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ వైఎస్ఆర్సీపీ నాయకులు మరి మారకొండ సాగారెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ మండల అధికార ప్రతినిధి, అదేవిధంగా వింత వేణుగోపాల్ రెడ్డి గారు, వారు గ్రామానికి చెందిన ప్రముఖ వైఎస్ఆర్సీపీ నాయకులు, అదేవిధంగా మాజీ వార్డు సభ్యులు శ్రీ ఏడుకొండల గారు, శ్రీని గారు, వారు కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వారిని సాధారణంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఇవాళ అనేక మంది నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకుని యొక్క వైఖరికి మనస్తాపంతో, వారు అనుసరిస్తున్న విధానానికి వ్యతిరేకంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులైన మంది పార్టీలో జాయిన్ కావడం జరుగుతూ ఉంది. సివిల్ ఇంజనీరింగ్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వినూత్న ప్రయోగాలు చేసిన ఘనత ప్రొఫెసర్ శ్రీరామారావుదేనని పలువురు కొనియాడారు. సివిల్ ఇంజనీరింగ్లో ఆధునిక సాంకేతికతకు శ్రీకారం చుట్టిన కీర్తిశేషులు శ్రీ రామారావు వర్ధంతిని జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. ఆధునిక సాంకేతికతతో సివిల్ ఇంజనీరింగ్లో వినూత్న ప్రయోగాలు చేసిన వ్యక్తి శ్రీ రామారావు అని పలువురు వ్యక్తులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి న్యూఢిల్లీ ఐజీఎస్ ప్రెసిడెంట్ శివకుమార్ బాబు హాజరుకాగా, జేఎన్టీయూ రెక్టార్ పూర్ణానందం, ఇంజనీరింగ్ విభాగాధిపతి స్వరూపారాణి, ప్రిన్సిపల్ ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ జియోటెక్నికల్ సొసైటీ కాకినాడ చాప్టర్ కలిసి ఇక్కడ కండక్ట్ చేస్తున్న ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ టెక్నిక్స్ అనే దాని మీద 1 డే నేషనల్ సెమినార్ జరుగుతుంది. ఇదేమో అంతకుముందు ఇక్కడ ప్రొఫెసర్గా పనిచేసి లాస్ట్ ఇయర్ పరంపదించినటువంటి ప్రొఫెసర్ శ్రీరామారావు గారి పేరు మీదుగా ఈ యొక్క సెమినార్ నిర్వహిస్తున్నాం. ఈ సెమినార్లో పాల్గొనడానికి అనేక మంది డెలిగేట్స్ వచ్చారు. అతనే వాళ్ళకి ఈ సెమినార్లు అనేకమైనటువంటి గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ టెక్నిక్స్ మీద టాపిక్స్తో మాట్లాడటం కోసం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖులైనటువంటి వక్తలు, ప్రముఖులైనటువంటి ప్రొఫెసర్స్ వచ్చి ఉన్నారు. ఐఐటి కాన్పూర్ నుంచి, అతని ఐఐఎస్సి బెంగళూరు నుంచి, మరి ఐఐటి మద్రాసు నుంచి, ఐఐటి హైదరాబాద్ నుంచి, ఎన్ఐటి వరంగల్ నుంచి ఇట్లా వస్తున్నారు. వాళ్ళంతా కూడా చాలా ప్రముఖులు. వాళ్ళు ఇచ్చేటువంటి టాపిక్స్ అంతా కూడా మరి ఫీల్డ్ ఇంజనీర్స్కి కానీ, అతనే కాలేజీలో పనిచేస్తున్న ప్రొఫెసర్స్కి, ఫ్యాకల్టీ మెంబర్స్కి కానీ ఎంతో ఉపయోగపడుతుంది. అతని స్టూడెంట్స్ కూడా చాలా బెనిఫిట్ అవుతారు దీంతో. ఆ టాపిక్ ఏంటంటే ఫౌండేషన్స్ ఎలా
డిజైన్ చేయాలనే దానితో మొదలయ్యి గ్రౌండ్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, గ్రౌండ్ని ఎలా స్ట్రెంగ్నింగ్ చేయాలి, గ్రౌండ్ని ఇంకా గట్టిపరచడం ఎట్లా, ఇలాంటి అంశాల మీద ఈ టాపిక్స్ అన్నీ కూడా ఉంటాయి. గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎమర్జింగ్ ఏరియాస్, ఎమర్జింగ్ టెక్నిక్స్ గ్రౌండ్ ఇంప్రూవ్, ఇవన్నీ ఇక్కడ కొన్ని కోస్ట్ ఏరియాస్లో సాయిల్ సాఫ్ట్ కొన్ని ఇబ్బందులు, దాన్ని స్టెబిలైజ్ ఎలా చేయాలి, దానికి ఎలా కాస్ట్ ఎఫెక్టివ్ మెథడ్స్ ఎలా ఉండాలి, తర్వాత లైఫ్ రోడ్స్ కానీ బిల్డింగ్ కానీ స్ట్రక్చర్స్ కానీ అది సాయిల్ ఇంప్రూవ్ చేస్తే ఎలా ఇంప్రూవ్ అవుతుందని ఇవన్నీ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో మంచి ఎక్స్పర్టైజ్ ఉంది, వాళ్ళంతా కలిసి ఇంటర్నేషనల్ ఎక్స్పర్టైజ్తో కలిపి మనం ఇక్కడ ఆంధ్రరాష్ట్రంలో చాలా సాయిల్స్, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఎలా దాన్ని ప్యాకేజ్ చేస్తే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచి ఇక్కడ డిస్కషన్. మండపేట నియోజకవర్గంలో గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమంలో భాగంగా నేలటూరు గ్రామంలో ఎమ్మెల్యే జోగేశ్వరరావు పర్యటించారు. అవి అన్ని కూడా సీఎం గారి దృష్టిలో పెట్టి అమలు జరుగుతున్నటువంటి పథకాల్లో లోటు పాటల్ని మొత్త కోరుకుంటూ వేరే చెప్పచ్చు. దాని నుంచోలే ఈవేళ మన గ్రామం రావడం జరిగింది. మరి ముఖ్యంగా మన గ్రామానికి సంబంధించి చూసుకుంటే మరి ఇక్కడ పెన్షన్లో 587 మందికి పెన్షన్ ఇస్తూ ఉన్నాం. ఈ 587 పెన్షన్లో మనం ఎప్పటికీ మన ఈ 4 సంవత్సరాల 2 నెలలకే 2,34,00,000 రూపాయలు మన గ్రామంలో ఉన్నటువంటి పెన్షన్ పథకం నిమిత్తం ఈ ఒక్క నేలటూరుకే చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టారు. ఎంతమ్మా 2,34,67,000. చాలామందికి నిజమా అని చెప్పి అనుమానం వస్తుంది. మా ఊరేటి 2 కోట్లు ఇస్తున్నాయి కానీ ఒక్కోసారి మనుషులు లెక్క పెట్టుకుని పంచాయతీకి వెళ్ళి లెక్కలు తీసుకుంటే పేరుతో సహా వాళ్ళు వేస్తారు మనకి. నెల్లూరు జిల్లా రాపూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ దళిత మహిళ పట్ల ప్రవర్తించిన తీరుపై మాల మహానాడు ఆధ్వర్యంలో మండపేటలో ఆందోళన చేపట్టారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర కార్యదర్శి నల్ల చిన్నారావు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా రాపూరు గ్రామ పోలీస్ స్టేషన్లో దళిత మహిళ పట్ల స్థానిక ఎస్ఐ అతి కిరాతకంగా కడుపు మీద తన్ని స్పృహ కోల్పోయి పడిపోయిన మహిళను ఈడ్చుకు వెళ్లిన ఉదంతం ఈ దేశంలో మహిళలకు ఎంత గౌరవం ఉందో ఈ పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. కేవలం 2,000 రూపాయల ఫైనాన్స్ విషయమై ఎస్ఐకు సంబంధం లేనటువంటి వ్యవహారంలో కలుగు చేసుకుని దళితుల పట్ల అసభ్యకరంగా మాట్లాడి దళితులను కించపరిచి పోలీస్ స్టేషన్లో నిర్బంధించి అతి దారుణంగా కొట్టడం జరిగిందన్నారు. ఈ సమావేశానికి తూర్పుగోదావరి జిల్లా సర్పంచ్ సమాఖ్య ఉపాధ్యక్షులు పోతుల మాధవ్ మరియు జిల్లా మాల మహానాడు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో గత 4 సంవత్సరాల నుంచి దళితుల మీద దాడులు అధికమయ్యాయి. కేవలం ఒక సామాజిక వర్గం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం దాడులు చేసినట్టుగా మాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే గర్రపూర్ గానను, దేవరపల్లి, అగ్రిపల్లి, పాత దొంగపాటు, జర్రిపోతులపాలెం ఇలా లైన్ గా చూసుకుంటే ఒక సామాజిక వర్గం మీద దాడులు జరుగుతున్నాయి. ఈ ఒకే ఒక సామాజిక వర్గం మాకు ఓట్లేదని అక్కుస్తో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక జాతి మీద అవమానకరమైనటువంటి దాడులు జరుగుతున్నాయని మేము భావిస్తున్నాం. అలాగే మరి మొన్న జరిగినటువంటి రాపూరు, నెల్లూరు జిల్లా రాపూరు గ్రామంలో మరి ఒక దళిత మహిళను ఒక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు పొత్తుకొడిపి తన్ని భారతదేశానికి స్త్రీ ఒక గర్వకారణుడు చెప్పుకుని ఈ రాష్ట్రంలో మరి ఇంత దారుణంగా జరిగిందంటే కేవలం ఇక్కడ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి చాలా దారుణంగా ఉందని చెప్పేసి అంటున్నాం. ఇమ్మీడియట్లీగా బర్త్రప్ చెయ్యాలి, సీఎం చంద్రబాబు నాయుడు రాజీనామా చెయ్యాలి. ఇవి పాలించే హక్కు ఇక లేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ దళితుల మీద దాడులు జరుగుతుంటే రాజమండ్రిలో కూర్చొని కవాతు పేరుతో తన బలాన్ని నిరూపించుకుంటున్నాడు. రేపు జరబోయే ఎలక్షన్లో సీట్లు నాకు ఎక్కడ పోతుందా అని అనుమానంతో అతను కవాతు పెట్టి జనాలను రప్పించుకొని ప్రభుత్వం ఖజానాకి గండి కొడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుగా పట్టిస్తూ ఇటువంటి వ్యక్తికి ఎస్ఎస్టీ కమిషనర్ చాలా సిగ్గుచేటు. ప్రతి నెల ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన చౌక దుకాణాలలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపడతారని కరప తహసీల్దార్ శ్రీదేవి తెలిపారు. తహసీల్దార్ బూసి శ్రీదేవి మాట్లాడుతూ కరప తహసీల్దార్ కార్యాలయంలో విజిలెన్స్ కమిటీ సభ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు సూచనలు అవగాహన కల్పించారు. పీడీఎస్ వ్యవస్థలో అక్రమాలు చోటు చేసుకోకుండా నిత్యావసర వస్తువులు కార్డుదారులకు సక్రమంగా అందేలా చూసేందుకు ఇకపై ప్రతీ నెలా తనిఖీ చేయాలని తీర్మానించారు. అనంతరం తహసీల్దార్ శ్రీదేవి దీనికి సంబంధించిన వివరాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కామశాస్త్రి, ఎంఈఓ కేబుల్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. మీటింగ్ మొదటి మీటింగ్ ఈ రోజు నిర్వహించడం జరిగింది. ఇందులో గౌరవ సభ్యులు కొంతమంది రేషన్ షాప్లు యొక్క టైమింగ్స్ గురించి వాటి గురించి చెప్పడం జరిగింది. తూకాలో అయితే ఏమి సక్రమంగా ఇస్తున్నారో, మనకి తూకాలు వాళ్ళు తెచ్చుకున్న సంచుల్లోనే కొనసివ్వాలి, వేయింగ్ మెషిన్ యూస్ చేయాలి అని చెప్పేసి అవి వీటి గురించి చెప్పడం జరిగింది. అలాగే మిడ్ డే మీల్స్కి సంబంధించి ఎంఈఓ గారు కూడా మిడ్ డే మీల్స్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా స్కూల్ దగ్గర దింపినట్టయితే వాళ్ళ హెచ్ఎంస్కి కూడా ఆదేశాలు ఇస్తామని అన్నారు. ఇవన్నీ కూడా సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము. రేపటి నుంచి ఇంకా రేషన్ షాప్స్కి సంబంధించి సమయపాలను పాటించిన రేషన్ షాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీలర్స్ని పిలిపించి మాట్లాడడం జరుగుతుంది. కంపల్సరీ గవర్నమెంట్ ఇచ్చిన సమయానికి రేషన్ షాప్లు ఓపెన్ చేయాలి, నిర్ణీత సమయాల్లో వాళ్ళకి వాళ్ళ లబ్ధిదారులందరికీ కూడా సరుకులు అందేటట్లు చూడాలని చెప్పేసి వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. ప్రజా సమస్యల పరిష్కారమే అధికారుల ఎజెండాగా పనిచేస్తున్నామని యు కొత్తపల్లి ఎండీఓ నారాయణమూర్తి తెలిపారు. యు కొత్తపల్లి మండలం అమీనాబాద్ గ్రామంలో గ్రామదర్శిని సభకు ఎండీఓ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో పేరుకుపోయిన చెత్తను సేకరించి సంపదగా తయారు చేయాలన్నారు. డ్రైనేజీ వ్యవస్థను పకడ్బందీగా మెరుగుపరిచి ప్రజల ఆరోగ్య పరిస్థితిని బాగుగా తీర్చిదిద్ది తద్వారా ఆర్థికంగా పంచాయతీలను బలోపేతం చేస్తున్నామని అన్నారు. ఇళ్ల శుభ్రత పాటిస్తే తద్వారా గ్రామం పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈవో పిఆర్డి భవాని, ఎంపీటీసీ సీకోటి మసేనమ్మ తదితరులు పాల్గొన్నారు. మండపేట గొల్లబొంత కాలనీ రహదారి బురదమయం కావడంతో ఆ కాలనీ వాసులు రోడ్డుపై బైఠాయించారు. కనీసం అడుగు పెట్టే అవకాశం కూడా లేని విధంగా రోడ్డంతా బురదమయంగా మారడంతో విద్యార్థులు, కాలనీ వాసులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఇక్కడి బురద కారణంగా ఒకరు జారిపడి చెయ్యి విరగడంతో కాలనీ వాసులు ఆగ్రహం చెందుతున్నారు. రోడ్డుకు అడ్డంగా తమ వాహనాలు నిలిపి ధర్నాకు దిగారు. దీంతో ఎన్టీఆర్ అపార్ట్మెంట్స్ కు సామాగ్రిని తరలిస్తున్న వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్ మున్సిపల్ సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి పరిశీలించారు. ఫోన్లో ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తొలుత ఇక్కడ అపార్ట్మెంట్స్ నిర్మాణం పూర్తయిన తర్వాత పటిష్టంగా రోడ్డు నిర్మాణం చేపడదామని భావించినట్లు చెప్పారు. ఇక్కడ రోడ్డును పటిష్టం చేసేందుకు గ్రావెల్ను వేసినప్పటికీ వర్షం పడడంతో అది బురదమయంగా మారిందన్నారు. ప్రస్తుతం పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగా క్వారీ డస్ట్ను రోడ్డుపై వేస్తున్నట్లు తెలిపారు. ఈ రోజున మన గొల్లపొంత ఇండియా నగర్ వెళ్ళే రోడ్డు అన్నట్టు ప్యాచ్ వర్క్ పెడతాం జరిగింది. రోడ్డు పడబోయిన కారణంగా దీన్ని యాక్చువల్గా ఏంటంటే మన సిఈపి దాంట్లో సుమారు 6 కోట్లతో సిమెంట్ రోడ్డు శాంక్షన్ అవుతుంది జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశిస్తుతో. కానీ ఈ లోపల ఈ మన ఎన్సీసీ వర్క్ జరుగుతుంది కాబట్టి ఈ హెవీ వెహికల్ తిరగడం వల్ల రోడ్డు గుంతమయ్యి మొత్తం బొద్దగా మారడం వల్ల జనకు చాలా ఇబ్బంది ఉంది. రాత్రి కూడా వర్షం ఎక్కువ రావడం వల్ల ఒక ఆయన పడిపోవడం జరిగింది. దానికోసం వచ్చి ఇమ్మీడియట్గా లేట్ అడతా లెవెల్ చేసి క్వారిటీస్తో రోడ్డు లెవెల్ చేస్తాం సెపరేట్గా అనేది దీని పనులు ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పి ఇంకా ప్రస్తుతం ప్రజలకి ఇబ్బంది పడకుండా ఎవరు దాని ఈ గ్రావలది మొత్తం తీసి క్వారిటీస్తో మొత్తం రోడ్ని కంప్లీట్ బ్యాచ్ కంప్లీట్ చేస్తాం. కాకినాడ జగన్నాథపురం చిన్న మార్కెట్ వద్ద దుర్గగుడిలో వర్తక సంఘం ఆధ్వర్యంలో కాయగూరలతో అమ్మవారిని శాకాంబరిగా అలంకరించారు. ఆషాఢ మాసం అందున శుక్రవారం పర్వదినం కావడంతో దుర్గమాలయాలు పండ్లు కాయగూరల తోరణాలతో దర్శనమిచ్చాయి. తొలకరి పులకరింతతో తాజాగా వచ్చే కాయగూరలతో అమ్మవార్లను శాకాంబరిగా అలంకరిస్తే రైతులకు ఆదాయం పుష్కలంగా లభిస్తుందని అనాదిగా వస్తున్న నమ్మకం. దీంతో ప్రతి ఏటా ఆషాఢమొస్తే చాలు, అమ్మవారి ఆలయాలన్నీ పచ్చని కాయగూరలతో ముస్తాబై భక్తులకు కొత్త రూపంలో దర్శనమివ్వడం, భక్తులు తరించడం పరిపాటిగా మారింది. కాకినాడ జగన్నాథపురం చిన్న మార్కెట్లో ప్రసిద్ధిగాంచిన దుర్గమాలయాన్ని మార్కెట్ రైతులు రకరకాల కాయగూరలతో అలంకరించడంతో అమ్మవారి దర్శనం చేసుకునేందుకు భక్తులు విశేషంగా తరలివచ్చారు. శ్రీ కాకినాడ జగన్నాథపురం చిన్న మార్కెట్లో వేయించేసి ఉన్న శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి శ్రీదేవి అవతారమై ఆషాఢ మాస శుభ సందర్భంగా
అమ్మవారికి మాస శివరాత్రి శుక్రవారం శుభ సందర్భంగా శాకాంబరి అవతారం వేసున్నారు. ఈ లోక కళ్యాణార్థం విశ్వశాంతి కొరకు చేయబడినది. కావున భక్తులందరూ కూడా స్వామివారికి కృపలు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సోము వీర్రాజు స్థాయికి మించిన మాటలు మానుకోకపోతే చూస్తూ ఊరుకోం, గుడా చైర్మన్ గణకృష్ణ. నియోజకవర్గాల వారి ప్రభుత్వం మంజూరు చేసిన పనులు సకాలంలో పూర్తి చేయాలి, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా. సివిల్ ఇంజనీరింగ్ లో ఆధునిక పరిజ్ఞానానికి అర్జుడు ప్రొఫెసర్ శ్రీరామారావు, వర్ధంతి సభలో పలువురు నివాళి. పల్లెల ప్రగతే తెలుగుదేశం పార్టీ ప్రధాన ధ్యేయం, అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. కాకినాడ జగన్నాథపురం చిన్న మార్కెట్లో శాకాంబరిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ, తండోపతండాలుగా తరలివచ్చిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే ఎస్ఎల్జీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.